ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భగవద్ రామానుజులకు భక్తకోటి ప్రణామాలు. తిరుమల తిరుపతిలో ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు. ఈ నెల 27 నుంచి తిరుచానూరులో వసంతోత్సవాలు. తిరుపతిలో గోడపత్రిక ఆవిష్కరించిన తిరుపతి జేఈఓ. తిరుపతిలో ఘనంగా శ్రవణం వార్షికోత్సవం. శ్రవణం తమ చిన్నారుల పాలిట దేవదేవుడి వరం. వార్షికోత్సవాల సభలో తల్లిదండ్రుల హర్షం. విశాఖ అక్కయ్యపాలెంలో ఘనంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం. గోవిందనామ స్మరణలతో పరవశించిన భక్తజనం. సమస్త విశ్వాలను కాచి కాపాడే గరళ కంఠుడు. ఋషికేశ్లో పూజలంతుకుంటున్న నీలకంఠుడు. ప్రత్యేక కథనం. శ్రీవారిని సేవించి తరించిన మహాభక్తుల్లో ఒకరు శ్రీవైష్ణవ అగ్రగణ్యుడైన శ్రీ భగవద్ రామానుజాచార్యులు. శ్రీవారికి రామానుజులు చేసిన సేవలకు చిహ్నంగా ఏటా తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న భాష్యకారుల ఉత్సవాల్లో భక్తులు తరిస్తున్నారు. శుక్రవారం ఉదయం శ్రీ రామానుజ ఆచార్యుల వారిని తిరుచి పైకులు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ పెదజీయర్ స్వామి తన పరివారంతో ముందు నడవగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీ రామానుజ ఆచార్యుల వారు తిరుమాడ వీధుల్లో తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీన స్వామివారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో రామానుజులకు తిరుచి ఉత్సవం నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మంగళహారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీఆర్ స్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, ఏకాంగులు పాల్గొన్నారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారి వసంతోత్సవాల గోడపత్రిక కరపత్రాలను శుక్రవారం ఉదయం తిరుమల జేఈఓ పోల భాస్కర్ తిరుపతిలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా 24వ తేదీన కోయిలాళ్వారు తిరుమంజనం నిర్వహించనున్నారు. అలాగే 29వ తేదీన వైభవపేతంగా జరిగే అమ్మవారి స్వర్ణ రథోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను సిద్ధం చేస్తోందని జేఈఓ తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు వెలిశారు. స్థానికంగా ఉన్నటువంటి ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే ఆలయాల్లో ప్రముఖమైంది. అట్లాగే స్వామివారికి ప్రీతిపాత్రాలైనటువంటి అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులందరూ కూడా. అనేక ఉత్సవ కార్యక్రమాలు తిరుచానూరులో జరుగుతున్నాయి. 27వ తారీఖున అంకురారోపణతో ప్రారంభించబడి 28, 29, 30 మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి స్నాన తిరుమంజనం చేస్తారు. ఇది మనం దర్శించుకున్న పక్షంలో అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది. అట్లాగే రెండో రోజు అయినటువంటి 29వ తారీఖున ఉదయం 7:30 బంగారు రథం మాడవీధుల్లో అమ్మవారు దర్శనమిస్తారు. భక్తులందరూ దర్శనం చేసుకుంటే శుభం కలుగుతుంది. తిరుపతిలోని శ్రవణం సంస్థ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. టీటీడీ అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ వార్షికోత్సవ సభలో శ్రవణంలో శిక్షణ తీసుకున్న చిన్నారుల ఆటపాటలు సభికులను రంజింపచేశాయి. అమాయకత్వం, చెరగని చిరునవ్వులు, నిష్కల్మష హృదయం, కల్లాకపటం లేని చూపులు, ఎల్లలు లేని ఆనందం, ఇవన్నీ కలగలిపి ఒకే చోట రాశిగా పోస్తే అదే ప్రతి ఒక్కరికి మధుర జ్ఞాపకంగా కదలాడే బాల్యం. బాల్యం భగవంతుడు మానవులకు అందించిన అద్భుత వరం. అటువంటి బాల్యాన్ని సాధ్యమైనంత మధురంగా గడపాలని ప్రతి ఒక్క చిన్నారి మది ఉవిళ్ళూరుతుంది. అలా పుట్టు మూగ చెవిటితో ఇబ్బంది పడుతూ
తమ బాల్యంలోని అమృత భావాలను సరిగా వ్యక్తం చేయలేని అభాగ్యులైన ఆ పసి మొగ్గలను దగ్గరికి తీసుకున్న అమ్మ ఒడే టీటీడీ ఆధ్వర్యంలోని శ్రవణం సంస్థ. అపార కరుణా సముద్రుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య చరణాల చెంత సరిగ్గా 12 సంవత్సరాల క్రితం 2006లో ప్రారంభమైన మహత్తర యజ్ఞమే ఈ శ్రవణం. పుట్టుమూగ బధిర విద్యార్థుల చేత మాటలను పలికించి వారి మనోభావాలను ఇతరులతో పంచుకునే చక్కని వేదికగా ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఎదిగింది. నేటికి 12 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో తిరుపతిలోని శ్రవణం సంస్థ వార్షికోత్సవాలను శుక్రవారం టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది పిల్లలు నిపుణుల పర్యవేక్షణలో సంపూర్ణంగా శిక్షణ పొంది తమ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు. ఇటువారి తల్లిదండ్రులు సైతం ఎంతో ఓర్పుతో ఇక్కడి సిబ్బందికి సహకరిస్తూ టీటీడీ కల్పించిన సదుపాయాలను చక్కగా సద్వినియోగం చేసుకుని తమ కంటిపాపల రేపటి ఆశలకు జీవం పోశారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథులుగా టీటీడీ సివిఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ నాగేశ్వరరావు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ మురళీధర్, శ్రవణం ప్రిన్సిపల్ కేవీ సుధా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో అతిథులు శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు పూజలు జరిపారు. ఈ సందర్భంగా సివిఎండ్ఎస్ఓ శ్రవణం సంస్థ సేవలపై ప్రసంగించారు. శ్రవణంలో సమాజంలోని ఎక్కువ నిరాదరణకి నోచుకోని పిల్లలందరినీ కూడా శ్రవణం ద్వారా ఒక వాళ్ళ జీవితంలో మార్గం చూపించిన నిజంగా మంచి పరిణామం. దానికి ప్రత్యేకంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా, ప్రత్యేకంగా ఈ యాన్యువల్ డే సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. శ్రవణం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పారు. ఇంకా వందలాది సంవత్సరాలు శ్రవణం ద్వారా పిల్లలందరికీ కూడా మేలు జరగాలని, అదేవిధంగా స్వామివారికి ఉపాకటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అనంతరం శ్రవణం విద్యార్థులు తమ చిట్టి పొట్టి ముద్దు ముద్దు మాటలు పాటలతో సభికులను ఆశ్చర్యచకితులను చేశారు. తర్వాత పలు విభాగాలలో చిత్ర విచిత్ర వేషధారణతో చేసిన సందడి అంతా ఇంత కాదు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిన్నారులకు బహుమతి ప్రదానం చేసి వారిని ఎంతగానో అభినందించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు పాల్గొన్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎంతో ఆప్యాయంగా పలకరించింది. కలియుగ ప్రత్యక్ష దైవం చెంత తమ చిన్నారులకు లభించిన అపురూప వరం ఈ శ్రవణం సంస్థ అని, ఉప్పొంగే హృదయాలతో తల్లిదండ్రులు వ్యక్తం చేసిన మనోభిప్రాయాలు ప్రతి ఒక్కరి మనసులను కదిలించాయి. నా పేరు యాస్మిన్ అండి. నేను నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలో గవర్నమెంట్ హై స్కూల్లో హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా బాబుకి ప్రాబ్లం ఉందని సెకండ్ ఇయర్లో కనుక్కున్నాను. కనుక్కొని తెప్పనే హాస్పిటల్ లేదు సార్. నేనైతే రాయవలూరు మొత్తం తిరిగేసి 18 డేస్లో దాదాపు 3-4 లాక్స్ ఖర్చు చేసుకుని కూడా, అయ్యో బిడ్డకి ఇలా అయిపోయింది, మనం ఏం చేయాలి, ఈ బిడ్డని ఎలా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో నేను తిరగని చోటు లేదు, మామూలుగా ప్రైవేట్ స్పీచ్ థెరపీ సెంటర్స్కి వెళ్ళాను సార్. వెళ్తే 15 డేస్ నెల అలా అని చెప్పి తిప్పారు, కానీ నాకైతే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత ఈ సంస్థ ఉందా అనే విషయం కూడా నాకు తెలియదు ఇంత లోకల్లో ఉండి కూడా. కాకపోతే కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ నా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారని తెలుసుకుని నేను వచ్చాను సార్. నా బిడ్డ అప్పట్లో అమ్మ అనే పదం కూడా తెలియదు, ఇప్పుడు అన్నీ చెప్పగలుగుతున్నాడు. ఈ విషయంలో నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అని చెప్పేదానికి నేను చెప్పే మాటలు అయితే సరిపోవు సార్.
నాకు ఇద్దరు పిల్లలు, పెంచల సాయి భానుశ్రీ అనే ఇద్దరు పిల్లలు. నా పిల్లలిద్దరికీ మాటలు రావు. 2007 ఇక్కడ పాప బాబుని తీసుకొని శ్రవణం స్కూల్కి వచ్చాను. అప్పుడు మిషన్లు పెట్టి మిషన్ల ద్వారా మాటలు నేర్పించాను. టీచర్స్ ఇక్కడ టీచర్స్ చాలా బాగా మాటలు నేర్పిస్తూ వచ్చారు. నా పిల్లలు కూడా నార్మల్ పిల్లలకి ఏం మాత్రం తగ్గకుండా నన్ను అనుసరిస్తున్నారు. వాళ్ళు బాగా చదువుతున్నారు. హైందవ సనాతన ధర్మంలో గోమాతకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి దేవతలకు నెలవుగా గోమాతను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణశాలలో శుక్రవారం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పసుపు కుంకుమలతో గోమాతను అలంకరించి పూలమాల వస్త్రం సమర్పించారు. సకల దేవత స్వరూపానికి భక్తులు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. చైత్రమాసం శుక్రవారం సందర్భంగా ఆలయ ఆవరణలో అమ్మవారిని వెంచప్ చేసి అర్చకులు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చందనం, పసుపు, తులసిమాలలను అమ్మవారికి సమర్పించి హారతులిచ్చారు. విశాఖ మహానగరం అక్కయ్యపాలెంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. పుష్కర మహోత్సవంలో భాగంగా నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక భావాలను పంచిపెట్టింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని చక్కగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన వేదికపై కొలువు తీర్చారు. విశుక్సేనారాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించిన అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని జరిపారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి పరవశులయ్యారు. ఈ పుణ్యభూమిపై మహాదేవుడు ఎన్నో దివ్య ప్రదేశాల్లో స్వయంభూగా నిలవై భక్తకోటిని తరింపచేస్తున్నారు. ఆ స్వామివారు కొలువైన ఆలయాల సందర్శన మహదావకాశంగా భావిస్తారు భక్తులు. మరి అఖండ భారతావనిలోనే ప్రత్యక్షంగా పరమేశ్వరుడు నీరాజనాలు అందుకుంటున్న మహాస్థలంగా వినితికెక్కిన హిమాలయాల్లో ఉన్న ఈశ్వర ఆలయాల దర్శనం నిజంగానే తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు భక్తులు. అలాంటి వాటిల్లో ఒకటిగా వెలుగొందుతోంది ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. ఆ పుణ్యక్షేత్ర విశేషాలు ఇప్పుడు చూద్దాం. క్షీరసాగర మథనం సమయంలో సమస్త లోకాలను హరించే కాలకోట విషం ఉద్భవిస్తుంది. ముల్లోకవాసులు ఆ భయంకర గరళాన్ని చూసి భయభ్రాంతులవుతున్న తరుణంలో బోళాశంకరుడు, భక్తవత్సలుడు ఆ విషాన్ని తన గరళంలో దాచుకుని లోకరక్షణ చేస్తాడు. అలా ఆ స్వామి గరళ కంఠుడిగా, నీలకంఠుడిగా సకల ప్రాణకోటికి ఆయురారోగ్యాలను ప్రసాదించాడు. భారతావనిపై పలు ప్రదేశాలలో నెలవైన శ్రీ నీలకంఠేశ్వరుడి ఆలయాలు మహాపుణ్యక్షేత్రాలుగా భాసిల్లుతున్నాయి. అటువంటి వాటిల్లో ఒకటే ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ జిల్లా ఋషికేశ్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం. ఋషికేశ్ దేవభూమిగా ప్రసిద్ధి చెందింది. హిమాలయ పర్వత శ్రేణులకు ప్రవేశ మార్గంగా పేర్కొనే ఋషికేశ్ నుంచే చార్ధామ్ యాత్రగా పేరొందిన కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి అనే క్షేత్రాల సందర్శన ప్రారంభమవుతుంది. ఓవైపు ఎత్తైన పర్వత శ్రేణుల మనోహర దర్శనం, మరోవైపు ఉత్తుంగ తరంగాలుగా జలసోయగాలను పంచే గంగా ప్రవాహం, ఇక్కడ నీలకంఠేశ్వరుడి దర్శనానికి వెళ్లే మార్గంలో భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వానికి గురిచేసే అంశాలు. హిమాలయాలలోని శివానీ పర్వత శ్రేణుల ద్వారా ఈ భూమిపైకి అడుగిడిన పరమపావన గంగానది ప్రవాహం ఉత్తరాఖండ్లోని ఋషికేశ్ నుంచే మొదలవుతుంది. అటువంటి ఋషికేశ్లో మణికూట, బ్రహ్మకూట, విష్ణుకూట అనే మూడు లోయల నడుమ ఉన్న స్వర్గాశ్రమం అనే కొండపై గంగానది ఉపనదులైన పంకజ, మధుమతి నదుల సంగమ తీరంలో మహోన్నతంగా నిలవై ఉంటుంది శ్రీ నీలకంఠేశ్వర మహాదేవ మందిరం. అడుగు పెడుతూనే ఆకట్టుకునే ఆలయ గోపురం భక్తులకు అలనాటి క్షీరసాగర మథన పురాణగాథను సవివరంగా తెలియజేసే రమణీయ శిల్ప సౌందర్యంతో అలరారుతూ ఉంటుంది. చుట్టూ పచ్చిక బయళ్లు పరిచినట్లుండే ప్రకృతి వాతావరణంలో అందమైన కొండకోనల అద్భుత లోయల సుందర వీక్షణంతో ఎంతో రమణీయంగా, ఆకర్షణీయంగా వెలుగొందుతూ ఉంటుంది ఈ ప్రాంతం. ఆలయ స్థల పురాణాన్ని గమనిస్తే పరమేశ్వరుడు క్షీరసాగర మథనంలో గరళాన్ని తన కంఠంలోకి స్వీకరించిన మహిమాన్విత దివ్య స్థలం
ఈ ప్రదేశమే అని అనేక గాథలు వ్యవహారంలో ఉన్నాయి. ఇంకా ఓ మహర్షి ధ్యానముద్రలో శివుడి ఆరాధన చేయగా అతని అభీష్టం మేరకు లయకారుడు ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు ఐతిహ్యం. ఇక త్రేతాయుగంలో రావణవధ అనంతరం రామచంద్రుడు పరిహార కర్మలను ఈ ప్రదేశంలోనే నిర్వహించినట్లు పురాణ కథనం. అందుకే ఇక్కడ ధ్యానం చేస్తే మోక్షసిద్ధి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక ఆలయం లోపల గర్భాలయం చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం భక్తులను ముగ్ధులను చేస్తూ ఉంటుంది. అనంతరం గర్భాలయంలో ఎర్రటి రంగులో స్వయంభూగా ఉద్భవించిన నీలకంఠుడి సూక్ష్మ దివ్యలింగ దర్శనం ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలగజేస్తుంది. అభిషేకాలతో ఆ స్వామిని సేవించిన భక్తులు ఆలయం వెలుపల ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా అర్చనాదులు నిర్వహిస్తారు. ఇక్కడ శివలింగంపై తేనెతో అభిషేకం చేయగానే తేనెటీగలు ఆ తేనెను స్వీకరించే దృశ్యం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ పక్కనే ఈశ్వరుడి దివ్యమూర్తి, బాలశంకరుడి శయన భంగిమలు, బోళాశంకరుడు గరళాన్ని స్వీకరించి నీలకంఠుడిగా మారే సన్నివేశమూర్తి, ఇతర పరివార దేవతామూర్తుల సందర్శనం భక్తుల జన్మ జన్మల భాగ్యం. ఇంకా ఇక్కడ ఉన్న దేవతా వృక్షానికి భక్తులు ముడుపులతో దారాలను కట్టి తమ మనోవాంఛలను ముక్కంటి ముందు ఉంచడం సంప్రదాయం. అలాగే ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమ ధ్వనిలో భక్తులు తీసుకువచ్చిన పూజా సామగ్రిని ఎంతో భక్తిగా మహేశ్వరుడికి సమర్పించి ఆ పవిత్ర ధ్వనిని నుదుటిన ధరించి భక్తి పులకింతతో పరవశిస్తారు. ఇక ఏటా మహాశివరాత్రి పర్వదినం శ్రావణమాస సోమవారాల్లో అధిక సంఖ్యలో నీలకంఠుడి దర్శనానికి భక్తులు ఋషికేశ్కు తరలివస్తారు. అభిషేకాది అర్చనాదులతో నిత్యం శివనామ స్మరణలతో మారుమ్రోగుతున్న ఋషికేశ్ నీలకంఠేశ్వరుడి ఆలయ దర్శనం భక్తులకు జన్మ జన్మలకు గుర్తుండిపోయే ఓ మధుర తీర్థయాత్ర. ఓం నమశివాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877226777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక సేవలు జరిగాయి. తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, సికింద్రాబాద్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం, లక్ష్మీ గణపతి ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజాదికాలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి బంగారు ఆభరణాలు సమకూరాయి. కోశెట్టి వెంకటనారాయణ, శోభారాణి దంపతులు సువర్ణ హారాన్ని అమ్మవారికి సమర్పించారు. అర్చకులు ఆలయ ఆవరణలో హోమాలు జరిపి హారానికి పూజాదికలు చేసి అమ్మవారికి అలంకరించారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధివినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ఆవరణలో ఉపాలయాలుగా కొలువై ఉన్న శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ దుర్గాదేవి, శ్రీ ఆంజనేయ స్వామి, నవగ్రహ దేవతలకు పూజలు చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ శృంగేరి ఉత్తరాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీ ఆలయాన్ని సందర్శించి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. సికింద్రాబాద్ జనరల్ బజార్లో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను స్నానపీఠంపై వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి నక్షత్ర హారతులు, కుంభహారతులు సమర్పించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వేదపారాయణం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించారు. ఇక కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో గోపూజోత్సవం జరిగింది.
ముందుగా సీతలక్ష్మణ సమేత కోదండరామ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయ ఆవరణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు భక్తులు పసుపు కుంకుమ పూలతో అర్చించి వస్త్రం నివేదనలు సమర్పించారు. ప్రదక్షిణలు చేసి గోమాత ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలం అటవీ ప్రాంతంలో కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ పుణ్యప్రదేశంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు స్వయంభూగా వేంచేసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక కళ్యాణాన్ని కోరుతూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వభరణ శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మాంగళ్య పూజలు, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను పూర్తి చేశాక భాజా భజంత్రిల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని మనసారాగాంచి పరవశులయ్యారు. నిజామాబాద్ కిషన్గంజ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం భక్తులతో కళకళలాడింది. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని అర్చించే సువాసినలతో ఆలయం నిండిపోయింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాక భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరి చల్లని తల్లికి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలు జరుపుకున్నారు. అష్టోత్తరాలు, సహస్రనామాలను పారాయణం చేస్తూ భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. విజయనగరం సంతపేటలో కొలువైన త్రైవర్ణిక వైష్ణవ రామానుజ కూటమిలో ప్రత్యేక పూజాదికాలు నేత్రపర్వంగా జరిగాయి. శ్రీ నారాయణ స్వామివారికి అలాగే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానుడికి విశేష అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించి తీర్థప్రసాదాలను అందించారు. చైత్రమాసం శుక్రవారాన తెలుగు రాష్ట్రాల్లోని పలు అమ్మవారి ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. అమ్మవారి ఆశీస్సులు అందుకునే భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. చల్లని తల్లికి సువాసినులు కుంకుమార్చనలు జరుపుకుని తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. విశాఖ మహానగరం జగ్గు జంక్షన్ లో కొలువైన స్వయంభూ శ్రీ దుర్గాలమ్మ తల్లి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుట్టమ్మకు పవిత్ర జలాలతో వేడుకగా అభిషేకం చేశారు. పూలమాలలు, వివిధ రకాల ఆభరణాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామాల సహితంగా కుంకుమార్చన చేశారు. భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించారు. విశాఖపట్నం ఇసుకతోటలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత సహస్రనామాల సహితంగా పుష్పార్చన జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలైన్లో బారులు తీరారు. చల్లని తల్లిని కనులారా సేవించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖపట్నం కొమ్మాది మూడుగుల జంక్షన్లో కొలువైన శ్రీ బంగారమ్మ, శ్రీ ఎర్నమ్మ, శ్రీ దుర్గ దండు మారేరమ్మ ఆలయంలో అభిషేకం జరిగింది. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. విజయవాడ నగరంలో కొలువైన శ్రీ కాళికామాత త్రిశక్తి పీఠంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ ఆలయంలో చల్లని తల్లి మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని చామంతి పూల మాలలతో అందంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో రంగువల్లులు వేసి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. గుంటూరు శ్యామలానగర్లో కొలువైన శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చైత్రమాసం శుక్రవారాన ఆలయంలో కలశ పూజలు, కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదనలు సమర్పించారు. సువాసినులు ఆలయ ఆవరణంలో బారులు తీరి అర్చకుల సూచనల మేరకు కలశ పూజలు, కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని శివార్లో గెడ్లబీడు వద్ద నెలవైన ఆదివాసుల ఆరాధ్య దైవం శ్రీ దారాలమ్మ తల్లి ఆలయంలో లలిత సహస్రనామ పారాయణం జరిగింది. అమ్మవారికి అభిషేక ఆరాధనలు నిర్వహించాక అర్చకులు చక్కగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాటన్ మిల్లు సమీపంలో నెలవైన శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. విశాలమైన ఆవరణలో ప్రశాంతంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో అమ్మవారిని సుగంధభరిత పూలమాలలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలీపురం సచివాలయ నగర్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కుంకుమార్చనలు నేత్రపర్వంగా జరిగాయి. ఆలయ ఆవరణలో శ్రీ పద్మావతి అమ్మవారిని కొలువుదీర్చి హారతులు సమర్పించారు. ముత్తైదులు అమ్మవారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమార్చనలు జరుపుకుని సిరుల తల్లి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు.
శ్రీకాకుళంలో కొలువైన వివిధ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చైత్రమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఇందులో భాగంగా నగరంలోని శ్రీ సంతోషమాత ఆలయం, శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయాలు ప్రత్యేక అర్చనలు జరిగాయి. నిమ్మకాయల మాలలు, పూలహారాలు, ఆభరణాల అలంకారంలో అమ్మవార్లు భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం గాత్ర కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన గాయత్రి వెంకటరాఘవన్ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా సుమారు 57,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.